ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే డబ్బుల గురించి సినిమాల కోసం ఆయన జీవితం మాత్రం దానికి అంకితం కాదు ప్రజల కోసం మన పార్టీ కోసం మన జన సైనికుల కోసం మన వీర మహిళల కోసం దేనికైనా సిద్ధమని ముందుకు నడిచే వ్యక్తి మన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి ఒక్కసారి ఇదే గొప్పగా మాట్లాడిన మంత్రులు విపరీతంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా దూషించడానికి సిద్ధమైన వ్యక్తులను నేను కోరుతున్నాను ఒక్కసారి మీరు ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రిపబ్లిక్ ఫంక్షన్ సందర్భంగా మాట్లాడిన మాటలు ఏంటి ఏం ప్రస్తావించారు దేని గురించి ఆయన మాట్లాడారు అజ్ఞానంలో ఉన్న మిమ్మల్ని జ్ఞానం వచ్చేటట్టు కొన్ని సమస్యలపైన మీరు స్పందిస్తారన్న ఉద్దేశంతో అనేక అంశాలపైన ఆయన మాట్లాడారు ప్రభుత్వం గురించి మాట్లాడామే ప్రభుత్వ నిర్ణయాల గురించి మాట్లాడాం మీరు గతంలో చేసిన వాగ్దానాల గురించి మాట్లాడారు దాని గురించి మీరు ఎందుకు సమాధానం చెప్పరు కేవలం మీ సొంత ఎజెండా మీరు పెట్టుకున్నారు సడన్ గా జనసేన పార్టీ ఇంత ఎదిగిపోయింది జనసేన పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అనే క్యాంపెయిన్ మనం చేసినప్పుడు ట్విట్టర్ లోను ఫేస్బుక్ లోను సోషల్ మీడియాలోను ఏ స్థాయికి వెళ్ళిపోయింది మన ప్రభంజనం ఏ విధంగా మన జన సైనికులు కష్టపడి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని చూసి భయపడి ఏదో ఒక విధంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి కోసం ప్రయత్నం చేశారు అంత అవసరం ఉందా చెప్పండి సమాజంలో ప్రత్యేకంగా రాజకీయాల్లో పరస్పరంగా మన భావజాలం గురించో మన విధానాల గురించో మన మేనిఫెస్టోల గురించో రేపటి రోజు మన ప్రభుత్వంలో వస్తే మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తామో వాటి గురించి చెప్పుకుంటాం తప్ప వ్యక్తిగతంగా కావాలని ఒక అంశంపైన వెతుక్కుని ఈ విధంగా ప్రభుత్వం దాడి చేయడం చాలా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇది ఒక ఆనందం గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చూశాను పనికి మాలిన కొన్ని పదాలు నేను కూడా జాగ్రత్తగా మాట్లాడాలి పనికి మాలిన వ్యక్తుల్ని రెచ్చగొట్టి ఒక అలజడి సృష్టించడానికి క్షేత్రస్థాయిలో సామాన్యులు ఇబ్బంది పడే విధంగా వారిపైన భౌతికంగా దాడి చేసే విధంగా ఎప్పుడు కూడా వీళ్ళు వ్యూహాలు వేసుకుంటూ ఉంటారు